యూపీఎస్సీ మెయిన్స్లో మనకు వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అయ్యే మనకి ర్యాంక్ వస్తుంది. అంటే పర్సనాలిటీ టెస్ట్ కూడా యాడ్ చేస్తారు, బట్ స్టిల్ మెయిన్స్ అనేది ఆల్మోస్ట్ 1750 మార్క్స్, అంటే హ్యూజ్ నెంబర్. కాబట్టి మన మెయిన్స్ మార్క్స్ బట్టే మనకి ర్యాంక్ వస్తుంది. ప్రిలిమ్స్ అనేది ఓన్లీ క్వాలిఫయింగే. అంటే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఒకవేళ ఒక 95 మార్క్స్ ఉంటే, ఆ 95 క్రాస్ చేసిన తర్వాత మీకు 110 వచ్చినా, 120 వచ్చినా, 180 వచ్చినా అది పెద్ద డిఫరెన్స్ ఏం క్రియేట్ చేయదు, ఎందుకంటే క్వాలిఫై అయ్యారు అంతే కదా. కానీ మెయిన్స్ అలా కాదు. మెయిన్స్లో మీకు వచ్చే ప్రతి ఎక్స్ట్రా మార్క్ వల్ల మీ ర్యాంక్ మారిపోతూ ఉంటుంది. ఫస్ట్ 100 ర్యాంక్స్ వస్తే ఐఏఎస్ వస్తుంది, ఆ తర్వాత ఐపీఎస్, ఐఏఎస్ ఇలా వస్తూ ఉంటాయి. సో అది 2-3 మార్క్స్తోనే ఆ ఐఏఎస్ నుంచి ఐపీఎస్, ఐఏఎస్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్స్లో మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయని ట్రై చేయాలి. అయితే మెయిన్స్లో మార్క్స్ స్కోర్ చేయడానికి ఒకటి నాలెడ్జ్ ఉండాలి, ఇంకొకటి ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఉండాలి. నాలెడ్జ్ కోసం మీరు బుక్స్ చదువుతారు, అందరు చేసే పనే. బట్ కానీ ఆన్సర్స్ బాగా రాయాలంటే ఏం చేస్తారు? ఆన్సర్ బాగా రాయాలంటే రెగ్యులర్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎక్కువ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్కి నాలెడ్జ్ కొంచెం యావరేజ్ నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారు. అలాగే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ అయినా కూడా ఆన్సర్స్ రాసే ప్రాక్టీస్ చేయలేకపోతే, ఎగ్జామ్లో ఆన్సర్ ప్రజెంటేషన్ సరిగ్గా రాకపోతే తక్కువ మార్క్స్ వస్తాయి. సో ఈ విషయం అందరు తెలిసిందే. ఈవెన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా, ఈ ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అయితే ప్రాక్టీస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే డౌట్ మాత్రం చాలామంది మైండ్స్లో ఉంటుంది. మనం ఒక సబ్జెక్ట్ మొత్తం ఫినిష్ చేసిన తర్వాత, దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాతే మెయిన్స్ ఆన్సర్ రాయాలా అనేది క్వశ్చన్. దానికి నా ఆన్సర్ ఏంటంటే నో, ఖచ్చితంగా అలా కాదు. మనం సబ్జెక్ట్ మొత్తం నేర్చేసుకొని కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాతే మెయిన్స్ ఆన్సర్ రాయాలి అంటే అది ఎప్పటికీ జరగని పని. సో ప్రిపరేషన్తో పాటు ప్యారలల్గా ఆన్సర్స్ రాస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అగ్రికల్చర్ గురించి మనకి మామూలుగా నాలెడ్జ్ ఉంటుంది, వ్యవసాయం గురించి అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంకా ఏం చేయాలి, జనరల్ ఐడియా ఉంటుంది. సో మనం దాని గురించి ఏం చదవకపోయినా జనరల్గా అగ్రికల్చర్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఓన్గా ప్రాక్టీస్ చేయాలి. మనం రూమ్లో కూర్చోనో క్లాస్ రూమ్లో కూర్చోనో ఆన్సర్ ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని ఈ టాపిక్ మాకు తెలియదు, ఇది చదవలేని వదిలేయకూడదు. అలాగే మీరు ఒక టాపిక్ మీద క్లాస్ విన్నారనుకోండి, ఆ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ రాయాలి ఓన్గానే. కానీ క్లాస్లో విన్న దాన్ని బట్టి కొన్ని పాయింట్స్ గుర్తుంటాయి కూడా ఆన్సర్ రాయాలి. అంతేగాని అలా కాదు, మేము ఆ టాపిక్ ప్రిపేర్ అయ్యి 2-3 బుక్స్ చదివి అన్నీ నేర్చుకొని అప్పుడు రాస్తామంటే అది కరెక్ట్ కాదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ హిస్టరీ ఉంది, హిస్టరీలో మోడర్న్ హిస్టరీ ఉంది. మోడర్న్ హిస్టరీలో మేబీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి లేదా సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ గురించి మీరు ఒకసారి చదివారు, ఎక్కడో టెక్స్ట్ బుక్ చదివారు, ఒకసారి ఒక రీడింగ్ ఇచ్చారు, ఒక రెండు క్వశ్చన్ రాద్దాం అనుకుంటున్నారు, రాసేయాలి. అఫ్కోర్స్ ఒకసారి చదవడం వల్ల కంప్లీట్ నాలెడ్జ్ రాదు, కొంత కొన్ని విషయాలు తెలుస్తాయి, కానీ ఆన్సర్ రాయాలి. అంటే కావాలంటే సెకండ్ టైం, థర్డ్ టైం చదివిన తర్వాత మళ్ళీ రాయండి. కానీ నేను 3 టైమ్స్ చదివిన తర్వాత ఆన్సర్ రాస్తానని మాత్రం వెయిట్ చేయొద్దు. అలా అని చెప్పి ఇప్పుడు మెడివల్ హిస్టరీ ఉంది, లేదా జియోగ్రఫీలో జియోమార్ఫాలజీ ఉంది, జియోమార్ఫాలజీలో ఇంటీరియర్ ఫర్త్ అనే టాపిక్ ఉంది. అది మీరు ఎప్పుడు విన్నే చదవలేదు అనుకోండి, రాయలేరు. అటువంటి రాయమని చెప్పట్లా నేను. కానీ సగం నాలెడ్జ్ ఉన్నా, అంటే దాని మీద సగమే మీకు నాలెడ్జ్ ఉన్నా, లేదా లైట్గా ఐడియా ఉన్నా ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకు అలా చేయాలంటే, మీరు యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, ఈవెన్ 3 అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చే 20 క్వశ్చన్లో ఖచ్చితంగా ఒక 3 or 4 క్వశ్చన్స్ మీరు ఎప్పుడు వినుండరు, ఎక్కడ చదువుండరు, లేదా ఎక్కడో రేర్ ఎప్పుడో ఒక 6 మంత్స్ బ్యాక్ పేపర్లు చదువుంటారు, లేదా 8 మంత్స్ బ్యాక్ క్లాస్లో వినుంటారు ఆ విషయం గురించి. అటువంటివి మరి మెయిన్స్లో రాయాలి కదా, వదిలేయలేము కదా అటువంటివి. అటువంటి రాయాలి అంటే మీకు కాన్ఫిడెన్స్ కావాలి. ఎలాంటి కాన్ఫిడెన్స్ అంటే, ఈ విషయం గురించి నాకు సగం నాలెడ్జే ఉంది, కొంచెమే ఉంది, అయినా కూడా రాయగలను నమ్మకం కావాలి. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుందంటే మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఈ రకంగా చేస్తూ ఉంటేనే వస్తుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ నేను మొత్తం నేర్చుకున్నాక మొత్తం చదివిన తర్వాత ఆన్సర్స్ రాస్తాను అనుకుంటారో, అటువంటి వాళ్ళు అసలు ఆన్సర్ ఎప్పటికీ రాయలేరు. అలాంటి వాళ్ళకి ర్యాంక్స్ రావడం కష్టం కూడా. సో నేను అబ్జర్వ్ చేస్తుంది కూడా, నాకు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్లో ఎవరైతే మేము చెప్పినట్టుగా మొదటి నుంచే ప్రతి వారం ఏదో ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్, ఏదో ఒక టాపిక్ మీద ఆన్సర్ రాస్తూ వెళ్తూ ఉంటారో, వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళేసరికి చాలా స్ట్రాంగ్ అవుతారు ఆన్సర్స్లో. ఎవరైతే ఏమి రాయకుండా లాస్ట్ ఎగ్జామ్ కన్నా ముందు కూర్చొని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు కొంచెం మార్క్స్ రావడం కష్టంగానే ఉంటుంది. సో మీ ప్రిపరేషన్తో పాటు ఆన్సర్ రైటింగ్ కూడా ఒకేసారి ప్యారలల్గా తీసుకెళ్ళండి.